అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లీస్ వరల్డ్. ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే, నా పేరు ప్రవళిక. నేను ఇక్కడ మా హస్బెండ్తో కలిసి యుఎస్లో ఉంటున్నాను. ఆల్సో డూ వర్క్ ఇన్ ఐటీ. నా ఛానల్లో మీరు ఫ్యాషన్ కాంటెంట్, కుకింగ్ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఇవన్నీ చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్ దెమ్ అవుట్. చూపించబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి పోహా అన్నమాట, అటుకులతో చేసే ఉప్మా. అటుకులు అనేవి రైస్ కన్నా తక్కువగా ప్రాసెస్ చేసినవి అండ్ దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను లిస్ట్ చేసిన వాటితో పాటు పోహా ఇస్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్, సో ఇది కూడా రెగ్యులర్గా మనం కన్స్యూమ్ చేయాలి ఉంటుంది. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే, ఫస్ట్ అయితే నేను ఆయిల్లో పీనట్స్ ఇంకా శనగపప్పు ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కల్యమాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేస్తాను. నేను దీంట్లో కారం ఏం వేయను కాబట్టి పచ్చిమిర్చియే ఎక్కువ వేసుకుంటున్నా. నేను దీంట్లో ఉల్లిగడ్డలు ఇంకా క్యారెట్స్ వేస్తున్నాను, రెండు కలిపి వేసేస్తున్నాను. ఇవి మనకి చాలా డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి. కొందరు దీంట్లో ఆలూ వేస్తారు, కొందరు టొమాటో వేస్తారు. సో మన ఇష్టం, ఎట్లయినా చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇవి రెండు వేసి చేస్తున్నాను. నేను సాల్ట్ అండ్ పసుపు వేసి ఇంకొంచెం సేపు కుక్ చేసేస్తా. ఇవి మంచిగా కుక్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా అటుకులు వేసేయడమే. అటుకుల్ని నేను ఒక 2 మినిట్స్ నానబెట్టినాను కడిగేసిన తర్వాత. ఎక్కువసేపు వాటర్లో వదిలేస్తే మనకి మొత్తం మెత్తగా ముద్ద ముద్దగా అయిపోతుంది అన్నమాట. సో పొడిపొడిగా రావాలంటే చాలా తక్కువ టైంలో, జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ నానబెట్టేసి మిగతాదంతా పిండేసి వేసేయాలి. అంతా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర అండ్ నిమ్మకాయ పిండుకుంటే విత్ ఇన్ నో టైం మనకి పోహా రెడీ అయిపోతుంది. అటుకులు మనకి 3 టైప్స్ ఉంటాయి. ఇది థిన్ పోహా, థిక్ పోహా అండ్ నైలాన్ పోహా కూడా ఉంటుంది. ఉప్మా చేసినప్పుడు మాత్రం థిక్ పోహా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్ మీల్. అయితే ఆల్మండ్ మిల్క్ని నేను ప్రిపేర్ చేసేస్తాను. ఇక్కడ ఆల్మండ్ మిల్క్ చేసుకోవడానికి నేను ఆల్మండ్స్తో పాటు డేట్స్ ఇంకా ఫిగ్స్ని కూడా ముందు రోజు రాత్రి సోక్ చేసి పెట్టేసుకున్నాను. నేను బాదం పొట్టంతా తీసేస్తున్నాను. బయట కొన్ని ఆల్మండ్ మిల్క్లో అయితే చాలా ప్రిజర్వేటివ్స్ వేస్తారు, సో మనం ఇట్లా ఇంట్లోనే బాదం తీసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఒక 2 to 3 డేస్ మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి నేను జస్ట్ అంతవరకు వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ అంజీర్ కూడా మెత్తగా అయిపోయింది, సో అది అండ్ డేట్స్ కూడా నేను వేసేస్తాను. సో ఇంకా మనకి దీనివల్ల స్వీట్నెస్ వచ్చేస్తుంది, ఎక్స్ట్రా స్వీట్ ఏం యాడ్ చేయాల్సిన పని ఉండదు. జస్ట్ ఓట్స్ ఒకటే కాకుండా మనం ఇన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దిస్ విల్ బి వెరీ వెరీ హెల్తీ. ఇది బ్లెండ్ చేసేసుకున్న తర్వాత నేను చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఓట్స్ లో వేస్తాను. టేస్ట్ తెలియదురా, ఇదిగో బంగాళదుంప వేసుకో. అన్ని వేసుకున్నా నా, తినమ్మా. ఇదిగో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో. తిను. నమగండి. చియా సీడ్స్ ఆర్ రిచ్ ఇన్ మినరల్స్, ఒమేగా 3 ఫ్యాట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకని ఎవ్రీడే 1 to 2 టీ స్పూన్స్ తీసుకుంటే చాలా బెనిఫిషియల్.
అండ్ ఫ్లాక్స్ సీడ్స్ లో కూడా మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది, ఇంకా వేరియస్ అదర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది వేసేసుకున్న తర్వాత నేను చేసిన ఆల్మండ్ మిల్క్ కూడా వేసేస్తాను. అండ్ మనకిష్టమైన ఫ్రూట్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి బ్లూబెర్రీతో తింటాను, ఒక్కొక్కసారి స్ట్రాబెర్రీతో తింటాను. అయితే నేను ప్యాక్ చేసేసుకున్నాను, ఆఫీస్కి పోయిన తర్వాత తింటాను. ఈలోపు మంచిగా నానిపోతుంది. ముందు రోజు బ్లూబెర్రీతో తిన్నాను కాబట్టి నెక్స్ట్ డే ఇక్కడ నేను కొన్ని వాల్నట్స్ చాప్ చేసేసుకున్నాను అండ్ స్ట్రాబెర్రీస్ కూడా, దాంతో ఓట్స్ తినేస్తా. నెక్స్ట్ రెసిపీ చూపించబోయే ముందు నేను మీకు ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసేది ఇది చియా సీడ్స్, అది నేను ఓట్స్లో వేసింది. అండ్ ఇది వచ్చేసి సబ్జా గింజలు అనమాట, అవి బేసల్ సీడ్స్ అంటారు. రెండిటికి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. చియా సీడ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాట్ ఎక్కువ ఉంటే, సబ్జా గింజల్లో మాత్రం ఫైబర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బనానా అండ్ ఓట్స్తో చేసే ప్యాన్ కేక్స్. ఇక్కడ నేను 2 రైప్ అయిన బనానాస్ తీసుకున్నాను అండ్ 1 ఎగ్ అండ్ 1 కప్ ఆఫ్ ఓట్స్. అయితే జస్ట్ 3 ఇంగ్రీడియంట్ రెసిపీ, చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ ఇవన్నీ మనకి ఇంట్లో అవైలబుల్లో ఉన్నవే. అండ్ దీంట్లో ఎగ్ ఇస్ టోటలీ ఆప్షనల్, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇదంతా మీరు జస్ట్ ఫోక్తో అయినా మ్యాష్ చేసేయచ్చు. నేనైతే ఒకసారి బ్లెండ్ చేసేస్తాను. పొద్దున కొంచెం టైం సేవ్ అవుతుంది, చాలా రన్నీగా ఉండదు, అప్పుడు మనకు మళ్ళీ ప్యాన్ కేక్స్ రావు. సో కొంచెం థిక్ బ్యాటర్ ఉండాలి. దట్స్ ఇట్. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 రెసిపీస్ కూడా చాలా క్విక్గా అయిపోయే రెసిపీస్ అనమాట. దీంట్లో వెనిలా ఎసెన్స్ వేస్తే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వేస్తాను కానీ ఆ రోజు అయితే ఇంట్లో అయిపోయింది. ఇంకా బటర్తో నేను ప్యాన్ కేక్స్ అనేవి వేసేస్తాను. అయితే దోశలాగా సన్నగా కాకుండా కొంచెం థిక్గానే వేసుకుని తింటాను. అండ్ మనం ప్యాన్ కేక్ మిక్స్ ఏది వాడతలేం కాబట్టి అంత సన్నగా చేసినా కూడా రావు. అంతే, ఇంకా నాకు ఆ రోజు ఏ షేప్ వస్తే ఆ షేప్ లో ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. తగలబెట్టండి సార్, నిరంజన్ గారు. ఆల్ డన్. నేనైతే పైన హనీ డ్రిజిల్ చేసుకుంటున్నాను. మామూలుగా మనకి బయట ప్యాన్ కేక్ సిరప్ కూడా దొరుకుతుంది. అండ్ ఆ స్వీట్నెస్ని కట్ చేయడానికి నేను ఎప్పుడు ఏదైనా ఫ్రూట్ వేసుకుని తింటాను. త్రీ రెసిపీస్ మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్. వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి.